నియోజకవర్గంలో వైసీపీ విజయ దుందుబి మోగించనుందని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శాసనసభ్యుడిగా గెలిపిస్తున్నాయని ఆయన వివరించారు. 91వ వార్డులో జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్ రావు, వార్డు అధ్యక్షులు గుణశెట్టి శ్రీను, 92వ వార్డు అధ్యక్షులు గొర్లె అప్పలస్వామి నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయటానికే కానీ అధికారం కోసం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరని, ప్రజాప్రతినిధి కాకపోయినా గత 18 నెలలుగా అందరికీ అందుబాటులో ఉంటూ 225 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. అవసరమైన వారికి స్థానిక నాయకుల సిఫార్సుతో అనేక మందికి ఆర్థిక సహాయం చేసినట్లు వివరించారు. ఎమ్మెల్యే అయితే ప్రతి ప్రాంతం అభివృద్ధి పనులను నడిపిస్తానని హామీ ఇచ్చారు. కూటమి మాటలు నమ్మి ప్రలోభాలకు గురికావద్దని హితవు పలికారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనతో పాటు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. ఇలా లోకల్కి వీలే కాదు. ఎవరైనా ఆపోనెంట్ టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒకలే కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఏమీ ఆడ చెప్పలేకపోతున్నాడు. ఈరోజు ఆ మీటింగ్లు చూస్తామంటే ఆడు పవన్ కళ్యాణ్ గారు కానీ మీటింగ్ చూస్తుంటే అందులో ఏమీ లేవు. ఏమైనా ఉంటే ప్రతి జగన్ 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 కాదు, ఒకటే తప్ప ఇంకో స్మరణ ఏం లేదు వాళ్ళకి. నేను అనుకోవడం ఏదో ఆయన తలుచుకున్నట్టు ఏమని తలుచుకుంటే తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దృష్టిలో దేవుడు అయి ఉంటాడు. అందుకని అన్నిసార్లు వాళ్ళు తెలుసుకుంటారు. మరి మేము ఎప్పుడూ కూడా ఇక్కడ ఈ దగ్గరికి వచ్చేసరికి నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, ఎవరైతే నన్ను నాన్లోపల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు అతన్ని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. నేను ఈరోజు నువ్వు లోపల అయి ఉండి 5 సంవత్సరాలు ప్రజలకు ఏమి సేవ చేస్తావు? కరోనాలో ఉండి కరోనాలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ప్రాణాలు పోతున్నప్పుడు ఏం చేస్తున్నారు? ఈరోజు ఎల్జీ పాలిమర్స్ పొద్దున్న 5 గంటల పొద్దున్న తెల్లారు 3 గంటలకే వెళ్ళిపోయినని చెప్పి ఏదో యాడ్లో నేను చూశాను. అది జరిగిందే పొద్దున్న తెల్లారు 5 గంటలకే. మరి ముందుగానే ఆయన తెలిసాము, నాకు ఆ వింత నాకు తెలియదు. కానీ ఏదైనా నేను ప్రజలకు ఇది చేశాను అని ముందుకెళ్ళే పరిస్థితి లేదు. ఈరోజు నేను వెళ్తే ఏ వార్డుకి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా నేను ఈ వీధిలో చేశానని చెప్పుకునే పరిస్థితి నాకు ఉంది. ఆయన ముందు లేదో మరి ఆయన తెలుసుకోవాలి. సేవకు చెరగని చిరునామగా జనమే తన కుటుంబమని జనం మధ్య నిలిచెగా జగనన్న బాటలో నాడుగులేసినాడుగా ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని మన ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని విశాఖ పశ్చిమ తలిచే ఆనందన్న కావాలని విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడారి ఆనందన్నతో కదిలే జనసంద్రం.